ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి తిరువీధి విహారం. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవ వైభవం. నేటి నుంచి నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతిలో శుభప్రదం తరగతులు ప్రారంభం. విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకుల మార్గదర్శనం. ఆలయాల కళకు వన్నె తెచ్చేలా వెలుగొందుతున్న ఆధ్యాత్మిక సౌధం. అపూర్వ కళాఖండాలతో ఆకట్టుకుంటున్న తిరుపతి ఎస్వి మ్యూజియం ప్రత్యేక కథనం. సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి వారు ప్రత్యక్ష నారాయణుడిగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన స్వామివారు ధగధగాయమానంగా ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహించారు. జియంగార్ల ప్రబంధ పఠనం, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి వాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొని కర్పూరహారతులు సమర్పించి ప్రణమిల్లారు. చిత్తూరు జిల్లాలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ పుట్టమన్ను సేకరించారు. అనంతరం యాగశాలలో నవధాన్య స్థాపన, కలశ పూజలతో అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేసి ఉత్సవాలకు శుభారంభం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గత 6 రోజులుగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన కళ్యాణాలతో ఆ ప్రాంతం గోవిందనామ స్మరణలతో మార్మ్రోగింది. ఆఖరి రోజు గుంటూరు జిల్లా బట్టిప్రోలులో నిర్వహించిన కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీనివాసుని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో శైతలోపచార చందన పూజను నిర్వహించారు. ముందుగా ఆలయంలో వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం స్వామివారికి పరిమళ భరిత చందనంతో విశేష అలంకరణలు నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ధర్మ మార్గం, సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా రేపటి తరానికి టీటీడీ నిర్వహిస్తున్న శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు శనివారం తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 4000 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తొలి రోజు తరగతులకు హాజరయ్యారు. వీరిలో బాలికలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలల్లో, అలాగే బాలురకు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల,
Sri Govindraja Swami Degree Kalasala, Sri Venkateswara Junior Kalasalalo, Taragatulu Nirvahinchadam Topatu, Akkade Viriki TTD Vasati Saukaryam Kalpinchindi. Tirupati Samipamloni Srinivasa Mangapuram Sri Kalyana Venkateswara Swami Vari Alayamlo, Senivaram Tiruchu Seva Jaragindi. Sridevi Bhudevi Sameta Swami Varini, Alayamloni Alankara Mantapamlo Kuluthirchina Archakulu, Sakala Abharanalu Sugandha Pushpalato, Andanga Alankarincharu, Apai Tiruchupai Kuluthirchi, Melatalalu Mangala Vaidyala Naduma, Alaya Madavidhullo Uregincharu, Bhaktulu Swami Varini Darshinchukoni, Karpura Nirajanalu Samarpincharu. Tirupatiloni, Sri Kodan Ramalayamlo, Senivaram Swami Vari Tirichu Seva Jarigindi, Prati Senivaram Yi Alayamlo, Swami Variki, Tirichu Swani Nirva Hisaru, Isandar Banga, Sita Lakshmana Sameta Sri Ramachandra Murtini, Archakulu, Sarvanga Sundaran Galankarinchi, Tirichupai Kulu Tirchi, Alayam Adavidulu Ureginchero, Bhaktulu Ramaya Tandriki, Karpura Hartulu Samar Pinchi, Asisulan the Kunaro. Tirunagaram, Srivari Bhaktulaku, Adhyatmika Alavalanga, Vilugundutuna, Mahanagaram. Yenno Punyakshetralaku, Divya Dhamalaku Nilema in a Tirupatilo, Yatrikulu, Tapakunda Sandar Senche, Puratana Kala Saudham, Sri Govindraja Swamivari Alayanaki Samipamlovuna, TTD Sri Venkateswara Museum, Arudaina Chitra Rupalu, Silpa Kala Naipunyam, Devalaya Aunatyamaina Adbutan Nirmana Sailiki Addam Padutuna, Tirupati Sri Venkateswara Museum Viseshalu Mikosam. Tirupati Loni Sri Govindraja Swami Vari Alayam Nagaranike Makutaya Mananga Vilugundutu Nitya Pujalatu Sakala Devata Nilayanga Bhasilutondi Apada Mukulavadi Darsananiki Tirumala Cherukuni Srivari Bhaktulu Tirunagaranlo Tapakunda Darsinchukuni Alayam Sri Govindraja Swami Vari Alayam Atuvanti Divya Alayaniki Anubandhanga Uttara Madavidhilo Alarartuna Puratana Kala Prabhava Adhyatmika Dhamam Sri Venkateswara Vastu Sekarana Shala Arudaina Bharatiya Devalaya Kala Pramukhyatanu Teliyajestu 1983va Samvatsaramlo Prarambhamaina Sri Venkateswara Museum Bhaktulanu Visheshanga Akarshistondi Ikkada Manam Devalaya Vastu Nirmanalu Namunalu Sampradayalu Pujalu Chitrapatalu Manavadiki Ento Avasaramaina Veda Vijnananiki Sambandhinchina, Palu Kala Ritulanu, Akrutulanu, Vishinchavatsu, Prachina Munula Siddhantaloni, Pramanikatalaku, Mano Vijnanani Jodinchi, Voke Chota Krodikarinchina Sutralanu Koda, Mano, E. Museani Sandasinchadan Dwara Tiruskovatsu, Inka, Vaishnava Dharma Vyaptiki, Yantagano Dohadapadina, Aneka Aneka Amsala Melu Kalaikaga, E. Museum, Perupundindi. Mukhyanga Vaishnava Mata Avirbhavam, Pracharam, Vigraha Nirmana Kolatalu, Vastu Kalalu, Alvarlu, Vikanasa Sampradayam, Vaikanasa Agamam, Pancharatram, Sri Mahavishnu Sakshatkara Vaibhavam, Garbhagudilo Mulamurtula Bhangimalu, Hasta Vinyasalu, Abharanadi Alankaranalu, Devalaya Nirmanam, Gopuralu, Antaralayalu, Mukhamandapalu, Prachina Silpa Naipunyam, Sinkustapanaku Samandinchina, Puja Vidhanalu, Acharinchavarsana Kratulu, Vimana Gopuralu, Itya di Prakriyalanu, Savivaranga Telijestu, Dadapu, Debhairundurakala Namuna Pradarsanalu, Yi Adputa Divya Southanlu, Manam Vishinchavatsu, Adevithanga, Devalaya Samagra Nirmananlo Punduparchina, Architecture, Stapati, Vardhaki, Sutra Grahi, Takshaki, Tayatara Vivaralni Koda, Ide Pranganalo, Visadikarinche, Praitin Chesaru. Ika ee Museum lo Pratyeka Akarshana, Sri Mahavishnu lo Aikyamaina, Astasekti Surupinala Chitrapatalu. Dakshina Bharata Desunlu, Vaishnava Mata Vyaptiki Krushisalpina Alvarlu, Vari Divya Prasthana Chaya Chitra Rupalu, Sanda Sekulaku, Chakkati Vijnanani Bodhistuntai. Pancharatra Agamanlo Perkuna, Nota 8 ముద్రల చిత్రాలు ఉత్సవ మూర్తులకు ఉపయోగించే
దారు నిర్మిత వాహన నమూనాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు, హరిదాసుల చిత్తరవులు ఎంతో అపురూపంగా గోచరిస్తూ ఉంటాయి. అదేవిధంగా భారతీయ కళా ఔన్నత్యానికి పట్టుకొమ్మల్లాంటి లలిత కళలకు అపూర్వ ఆదరణ లభించేలా పురాణ ఇతిహాసాలను తెలిపే శిల్పాలు, చిత్రలేఖనాలు, కళాఖండాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని మెండుగా అందజేస్తున్నాయి. ఇక్కడే సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల్లోని పలు పరికరాలు, సాధనాలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇంకా నమ్మాళ్వార్ల సన్నిధులు శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని అతి రమణీయంగా చిత్రకళతో పొందుపరిచిన తీరు శ్రీ వెంకటేశ్వర మ్యూజియం వన్నెలకు మెరుగులు పడుతున్నట్లు ఉంటుంది. విశేషించి మ్యూజియానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం పుస్తకాభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ఇలా శ్రీ గోవిందరాజస్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ తిరుమల యాత్రలో భాగంగా శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని కూడా సందర్శించి అంతులేని అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను ఒడిసి పట్టుకుంటున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీవారి సర్వదర్శనానికి ఇకపై మీరు గంటల తరబడి వేచి ఉండే పని లేదు. క్యూ లైన్లలో కష్టాలు పడాల్సిన పని లేదు. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయినా నిశ్చింతగా హాయిగా మీరు కోరుకున్న సమయానికే శ్రీవారి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. సర్వదర్శనం ద్వారా మీకు నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సర్వదర్శనం టోకెన్ పొందడమే. ఈ టోకెన్ ను పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇక మీకు కేటాయించిన సమయంలోపు మీరు తిరుపతి పరిసరాల్లోని ఆలయాలను సందర్శించండి, మీ ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేసుకోండి. సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన భక్తుల ఇలవేల్పు శ్రీ చెంగాళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం భక్తులతో కళకళలాడిందే. అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు పసుపు కుంకుమలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని చెంగాళ పరమేశ్వరికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి, అంజనీసుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం శనివారం కావడంతో భాగ్యనగర వాసులు భక్తి ప్రపత్తులతో స్వామివార్లను దర్శించుకుని తరించారు. అలాగే నల్లకుంట శృంగేరి శంకరమఠంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొని శ్రీ శారదాంబ సేవలో పునీతులయ్యారు. ఇక చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి తిరుకల్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పల్లకీ సేవ నేత్రపర్వంగా జరిగింది. చక్కటి అలంకరణలో పల్లకీపై కొలువు తీరిన రాజ్యలక్ష్మీదేవిని భక్తులు మనసారా సేవించి కర్పూర హారతులు అందజేశారు. కడప జిల్లా ఎర్రగుడిపాడులోని శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి అష్టోత్తర అర్చనలు జరిపారు. ఆపై శ్రీ లక్ష్మీదేవి సన్నిధిలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి హారతులు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల అమ్మవారి ఉంజల్ సేవ కనుల పండుగ జరిగింది. పుష్పమాలలు, దివ్యాభరణ భూషితంగా అమ్మవారు ఊయలలో వేంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ సైత ధర్మరాజుల ఆలయంలో ద్రౌపదీదేవికి పల్లకీ సేవ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి
కుంకుమార్చనలు జరిపారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా పల్లకీలు ఊరేగించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం మర్రిపాలెంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన విభూది, చందనం తదితర ద్రవ్యాలతో సైవాగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అలాగే నవగ్రహ మంటపంలో శనీశ్వరుణ్ణి తైలాభిషేకంతో సేవించి నివేదనలు సమర్పించారు. ఇక విమానాశ్రయం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి శనివార పూజలు ఘనంగా జరిగాయి. గజ పుష్పమాలలు, నవరత్న ఖచ్చిత ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. అలాగే సూర్యనగర్ శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి సన్నిధి స్వామివారి అర్చనలతో కళకళలాడింది. స్వామివారికి నాగవల్లి దళాలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మాలలను సమర్పించి ప్రదక్షిణ నమస్సులతో పూజలు చేశారు. జ్యేష్ఠ మాసం శనివారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తుల పూజలతో కలకలలాడాయి. ఆబాల గోపాలం శ్రీ వెంకటేశ్వరుడి పాదాలను శరణు వేరి దాసభక్త పరాయణుడైన ఆంజనేయుని దర్శించుకుని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి శనివార పూజలు మనోహరంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. గుంటూరు గోరంట్లలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. నగరవాసులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తిని మనసారా సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా పిల్లలమర్రి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అర్చకులు స్వామివారి మూలమూర్తిని విశేషంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ఆకుపూజ మంగళకరంగా జరిగింది. శనివారం ఆంజనేయసుతునికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అర్చిస్తే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ క్రమంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని స్వర్ణశోభిత కవచం సింధూరంతో అలంకరించి శాస్త్రోక్తంగా ఆకుపూజ నిర్వహించారు. విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి శనివార పూజలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వరుని అర్చకులు తులసీ దళాలతో సుందరంగా మలచిన దివ్యమాలలతో కనుల పండుగగా అలంకరించి అష్టోత్తర శతనామావళితో సేవించారు. విజయనగరం బాలాజీ జంక్షన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని నవావర్ణ శోభిత సుగంధభరిత పుష్పమాలలతో శోభాయమానంగా కొలువుదీర్చి సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ దేవదేవుణ్ణి స్తుతించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జిల్లాలోని చింతల వలసలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు ఉభయ దేవేరీ సమేతంగా భక్తులను కటాక్షించారు. శనివారం తెల్లవారుజాము నుంచే విశేషంగా సాగిన అర్చనలో భక్తులు పాల్గొని నవరత్న ఖచ్చిత దివ్యాభరణ భూషితులైన స్వామి అమ్మవార్లను సేవించి పునీతులయ్యారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారం పాటు భాగవత సప్తాహ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపును పురస్కరించుకుని రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని రజత కవచంతో విశేషంగా అలంకరించి దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శాంతి హోమం నిర్వహించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి గాత్ర కచేరీ వీణుల విందుగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన ఇలంగోవన్ గోవిందరాజన్ బృందం ఆలపించిన భక్తి గీతాలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.